హెబ్రియుడు అంటే హెబ్రీ భాష మాట్లాడే ఇస్రాయేలీ, అంటే వాళ్ళు ఇస్రాయేలీలో హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అట్లాగే వేరు వేరు భాషలు మాట్లాడే, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి హెబ్రీ భాష మాట్లాడే వాడిని హెబ్రియుడు అన్నారు. హెబ్రియుడు అన్నా ఇస్రాయేలీడు అన్నా ఒకటి కాదు. అంటే మీకు బైబిల్ అట్లా అర్థమైంది. నేను అసలు విషయం, అసలు హెబ్రీలో ఎందుకు పిలిచారో తెలుసా నీకు? ఎందుకు అసలు హెబ్రీలో పేరు ఎట్లా వచ్చింది? ఇస్రాయేల్ కదా. మన పాస్ట్ గారిగా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా, మీరు ఏదైతే వ్యాఖ్యానం చేసేది అట్లా. ఇప్పుడు వీళ్ళు నేను చెప్తాను, హెబ్రీ భాష మాట్లాడారు కనుక హెబ్రీలు అంటాం కాదు. ఇస్రాయేలీలు ఆది కాలంలోనే హేబర్ అనే నది దాటి ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో స్థిరపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు హేబర్ అనేటువంటి నది దాటి వచ్చారు కనుక ఐగుప్తీయులు హెబ్రీలు అని వీళ్ళు పిలిచారు. దట్స్ ఆల్. ఇది హిస్టరీ, హిస్టారికల్ గా జరిగిన ఒక సంఘటన. అయితే యోసేపు కాలం దాటిన తర్వాత ఆ యోసేపు నెరగని రాజు వచ్చిన తర్వాత, ఆ కొన్ని జనరేషన్లు మారిపోయిన తర్వాత, అప్పుడు వీళ్ళంతా బాగా విస్తరిస్తున్నారు హెబ్రీలు అందరూ కూడాను. వీళ్ళని మనం బానిసలుగానే చేసుకోవాలి, పనులకు వాడుకోవాలని చెప్పి వాళ్ళు కష్టపెట్టడం ప్రారంభించారు. హెబ్రీలను ఎందుకు పిలిచారంటే, చరిత్రలో వ్రాయబడ్డ సంగతి ఏంటంటే, హేబర్ అనేటువంటి ఒక నదిని దాటి ప్రయాణం చేసి ఐగుప్తులోకి వచ్చి అక్కడ జీవించారు. అందుకని ఇస్రాయేలీలందరినీ హెబ్రీలని పిలిచారు. అంతేగాని హెబ్రీ భాష మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు ఎవరినో కొంతమందిని హెబ్రీలు అన్నారు అన్నది తప్పు. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. అప్పట్లో గాజా, పాలస్తీనా, జోర్డాను ఇవన్నీ ఒకే దేశంగా ఉండేవి. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని చాలామంది ఆక్రమించారు. ఆ దేశంలోటువంటి ప్రజలు పలు దేశాలకు చెదిరిపోయినటువంటి చరిత్ర మనకు తెలిసినటువంటి వాస్తవమే. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశంగా మనం చెప్పుకోవచ్చు. చరిత్రపరంగా మనం ఒకసారి థింక్ చేస్తున్నట్లయితే, ప్రపంచంలోనే మొట్టమొదటిగా మాట్లాడిన భాష కూడా హిబ్రూ భాష అని చరిత్రకారులు చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ హిబ్రూలోనే ఎర్లీ హిబ్రూ, బిబ్లికల్ హిబ్రూ, మెషైనిక్ హిబ్రూ, మోడర్న్ హిబ్రూ, మీడియల్ హిబ్రూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రాలు ఉంటాయి. ఈ 12 గోత్రాల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, సౌల్, డేవిడ్, సాల్మాన్ ఈ ముగ్గురు ఇజ్రాయెల్ దేశాన్ని, అనగా ఈ 12 గోత్రాల యొక్క ప్రజానికాన్ని పరిపాలన చేశారు. రాను రెహబాం టైం వచ్చేసరికి ఈ 12 గోత్రాలను విడగొట్టడం జరిగింది. బెన్యమీన్ యూదా గోత్రాలనేమో ఒక రాజ్యముగా, ఈ 10 గోత్రాలనేమో ఒక రాజ్యంగా వారు పరిపాలించడం జరిగిందన్నమాట. రాజ్యాలు రెండైనా వీరందరినీ ఏమని పిలుస్తారంటే హెబ్రీలు అని పిలుస్తూ ఉంటారు. అబ్రహాము మనవడైన యాకోబులో కూడా వచ్చినటువంటి సంతానమే వీరు. అంటే యాకోబును దేవుడు దీవించి ఆశీర్వదించి యాకోబు పేరును ఇజ్రాయేలుగా మార్చి యాకోబుకి ఇచ్చినటువంటి సంతానమే ఈ 12 మంది సంతానం. ఈ 12 గోత్ర ప్రజానికం దేశమంతా విస్తరించినప్పుడు ఆ దేశాన్ని రాజులు పరిపాలించడం జరిగిందనమాట. యాకోబును ఇజ్రాయేలుడిగా నామకరణం చేసినటువంటి సంఘటన ఆ చరిత్ర మనకు తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ అందరినీ కూడా మనము హెబ్రీలను పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 29:3 మనం చూడొచ్చు. ఫిలిస్తీన్ సర్దారులు అంటారు, ఈ హెబ్రీలు ఎలా రావలను అనే మాట పలుకుతూ ఉంటారు. 29:1 అఫెక్లోనేమో ఫిలిస్తీన్లు దండు దిగుతుంది, జలా దగ్గరేమో ఇజ్రాయెల్ యొక్క దండు దిగుతుంది. అప్పుడు ఈ ఫిలిస్తీన్ సర్దారులు అంటారు, ఈ హెబ్రీలు ఎలా రావాలను అని మాట పలుకుతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఈ హెబ్రీలు ఎలా రావాలని మాట పలికాడో దావీదు గురించి థింక్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఎందుకంటే దావీదు గత కొన్ని రోజులుగా ఈ అకెషు రాజు ఫిలిస్తీన్ దేశానికి రాజుగా ఉన్నాడేమో, దావీదు కూడా ఇజ్రాయేలుడు కదా, ఈ దావీదుని మనతో పెట్టుకుంటే కాస్త మనకి ముప్పు ఉంటుంది. ఎందుకంటే ఇతడును ఇజ్రాయేలుడు కాబట్టి ఇతను పంపించే ప్రయత్నాన్ని వీరు పూనుకుంటారు. ఈ హెబ్రీలు ఎలా రావాలను అన్న మాట ఎందుకు పలకవలసి వచ్చిందంటే, ఇజ్రాయేల్ యొక్క దండు జలా దగ్గర దిగిపోయారు వాళ్ళు. అక్కడ ఫిలిస్తీన్ సర్దారులు ఎవరిని ఉద్దేశించి హెబ్రీలను మాట్లాడి ఉన్నారంటే, ఇజ్రాయేల్ను ఉద్దేశించి పలికి ఉన్నాడన్న సంఘటన మనకు తెలుసు కదా. సో హెబ్రీలు అని ఎవరిని అంటారంటే ఇజ్రాయేల్ అంటారు అని లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మీకు మరొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక సందర్భంలో ఫిలిప్పీన్స్కి పౌలు గారు పత్రిక రాస్తూ 3:5 అంటాడు, ఇస్రాయేల్ వంశపు వాడనైనా బెన్యామీన్ గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమునైన హెబ్రీయుడను అని పలుకుతూ ఉంటాడు. చూసారా, ఇతను ఏ గోత్రంలో పుట్టాడు? బెన్యామీన్ గోత్రంలో పుట్టాడు. ఇస్రాయేల్ సంతతి వాడనైనా అని పలుకుతూ అంటాడు, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బెన్యామీన్ గోత్రంలో పుట్టినప్పటికీ ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ లేఖన భాగాన్ని బట్టి హెబ్రీడే కదా,
యూదా గోత్రంలో దావీదు పుట్టినప్పటికీ దావీదు కూడా హెబ్రీడే కదా. అదే రీతిగా తెక్కిన గోత్రంలో ఎవరైతే పుట్టారో ఆ గోత్రికులందరూ కూడా ఇజ్రాయేల్గా పిలబడుతున్నప్పటికీ వారందరూ హెబ్రీలే. బైబిల్ గ్రంథం ఇజ్రాయేల్ని హెబ్రీలని పిలుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ అందరూ కూడా హెబ్రీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉండేవారు. యాకోబును బట్టి ఇజ్రాయేల్ వస్తే ఇజ్రాయేల్ని హెబ్రీలు అని పిలుస్తున్నాం కదా మనము. మరి అబ్రహాముని హెబ్రీడు అని అందామా మనము? అబ్రహాము హెబ్రీడు కాదు అని మనం అనగలమా? ఇది వాస్తవం నిజం అని మనం అనగలమా? ఆదిగణ 14:13 బైబిల్ చదివిస్తూ ఉంది, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. చూశారు, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. యాకోబును బట్టి ఇజ్రాయేల్ వచ్చారు. ఈ ఇజ్రాయేలుల్ని హెబ్రీలని పిలిచారు. మరి అబ్రహాము ఎట్లా హెబ్రీడ్ అవుతాడు అనే ప్రశ్న ఒకవేళ మనకు వస్తున్నట్లయితే బైబిల్ సంబోధిస్తూ ఉంది, అబ్రహాము హెబ్రీడు అని బైబిల్ సంబోధిస్తూ ఉంది. ఎందుకు అబ్రహామును హెబ్రీడు అని మనం పిలవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భమున ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆ నీ గర్భంలో పుట్టినటువంటి కుమారుణ్ణి నేను దీవిస్తాను, విశాలపరుస్తాను, ఆకాశ నక్షత్రాల వలె మార్చివేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాం వాగ్దానం చేసిన ప్రకారంగానే వాగ్దానం చేయబడినట్టుగా ఇస్సాకును ఇస్తాడు, ఇస్సాకు లోబడి యాకోబు వస్తాడు, యాకోబు సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. సో ఒక విషయం మనం గమనించాలి, అబ్రహాముకు వాగ్దానం చేశాడు కాబట్టి అబ్రహాము సంతానాన్నే దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి అబ్రహాము గర్భమును పుట్టినటువంటి వ్యక్తే వాగ్దాన పుత్రుడు కనుక అబ్రహామును హెబ్రీడని మనం తప్పకుండా పిలవలసిందే. రెండవ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ హెబ్రీలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో నోవహు టైంలో చాలామంది జలప్రలయంలో చనిపోతారు, నోవహుకు దేవుడు ముగ్గురు కుమారులు ఇస్తాడు, ఆ ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు. షేము సంతానంలోనే నాలుగో తరంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు మనకి. ఆది కాండం 11:14 మనం చూడొచ్చు, షేలహు 30 బ్రతికి ఏ బేరును కనెను అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఏ బేరు అనే పదం చూసారా? ఈ ఏ బేరు అనే పదము నుంచే హెబ్రీ అనే పదం వచ్చిందని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. చూసారా, షేము సంతానంలో నాలుగో తరం ఏ బేరు, ఏ బేరు అనే పదము నుంచే హెబ్రీ అనే పదం వచ్చింది. ఏమండి హెబ్రీ అనే సౌండ్ చూసారా? హే. ఈ హెబ్రీ అనే లాంగ్వేజ్ని చూసారా? హే అనే సౌండ్ తెలుగులో హే అని మనం పలుకుతుంటాం, ఇంగ్లీష్లో కూడా హే అనే సౌండ్ వస్తూ ఉంటుంది. అదే హిబ్రూలో అయితే ఈ అనే సౌండ్ వస్తూ ఉంటుంది, ఈ బ్రూ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. ఏ బేర్ను హిబ్రూలో ఈ బేర్ అని పిలుస్తూ ఉంటాం. ఏ బేర్ నుంచి హెబ్రీ అనే పదం వచ్చిందని చరిత్రకారులు బైబిల్ పండితులు చెప్పుకొచ్చారన్నమాట. దీని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే, హెబ్రీ అనే పదం అబ్రహాము పుట్టకముందు నుంచి ఉంది అని మనం తప్పకుండా గ్రహించాలని మీకు తెలియజేస్తా ఉన్నాం.